షాద్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ ఉపవర్గీకరణపై అధ్యయనానికి ఏర్పాటైన రోహిణి కమిషన్ ఇటకేలకు రాష్ట్రపతి నివేదిక సమర్పించింది ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి రోహిణి చైర్పర్సన్ గా రెండు వేల పదిహేడు అక్టోబర్ రెండున కమిషన్ ఏర్పాటు చేశారు నాటి నుంచి పదమూడు సార్లు కమిషన్ గడువును కేంద్రం పొడగించింది తాజా గడువు జూలై ముప్పై ఒకటితో ముయ్యడంతో అదే రోజున రాష్ట్రపతికి కమిషన్ తన నివేదికను అందజేసింది ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయశాఖ ఒక ప్రకటన చేసింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నివేదిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది కేంద్ర విద్యా సంస్థలు ఉద్యోగాల్లో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంది అయితే కేంద్రం ఓబీసీ జాబితాలో ఉన్న రెండు వేల ఆరు వందల కులాల్లో కొన్నే ఈ రిజర్వేషన్ లబ్ధిని అధికంగా పొందుతున్నాయన్న అభిప్రాయం చాలా కాలంగా ఉంది రిజర్వేషన్ ఫలాలు సమానంగా పంపిణీ అయ్యేలా ఓబీసీ కోటాలో ఉపవర్గీకరణ చేయాలన్న డిమాండ్ కూడా ఉంది ఈ నేపథ్యంలో రోహిణి కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేసింది కమిషన్కు కొన్ని మార్గదర్శకాలను పొందుపర్చింది ఓబీసీలలో రిజర్వేషన్ ప్రయోజనాల అసమాన పంపిణీ ఏ మేరకు ఉందో అధ్యయనం చేయడం ఓబీసీలలో శాస్త్రీయంగా ఉపవర్గీకరణ చేయడానికి అవసరమైన యంత్రాంగం ప్రాతిపదికన పద్ధతులు ప్రమాణాలను నెలకొల్పటం ఒకే విధమైన ఉపకులాలను గుర్తించి ఆ మేరకు వేర్వేరు తరగతులుగా ఓబీసీ కులాలను వర్గీకరించడం కమిషన్ను తొలుత ఏర్పాటు చేసినప్పుడు పన్నెండు వారాల గడువు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది జనవరి మూడుతో ఆ గడువు ముగిసినప్పటికీ అప్పటి నుంచి పదమూడు సార్లు గడువు పొడగించారు ఓబీసీల జనగణనపై అఖిల భారత స్థాయిలో సర్వే చేపట్టడానికి వీలుగా బడ్జెట్ కేటాయించాలని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండున కేంద్రానికి కమిషన్ లేఖ రాసింది రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పైనా కమిషన్ ప్రభుత్వానికి మరో లేఖ రాస్తూ తమ నివేదిక ముసాయిదా సిద్ధమైందని అయితే కేంద్ర ఓబీసీ జాబితాలో ఎన్నో అస్పష్టతలు ఉన్నాయని వర్గీకరణ జరగడానికంటే ముందే వాటిని సవరించాలని ఆ లేఖలో పేర్కొంది ఈ విధంగా ఓబీసీ జనాభాపై స్పష్టత లేనప్పటికీ రోహిణి కమిషన్ చివరికి నివేదిక సమర్పించింది రోహిణి కమిషన్ అంతకుముందు ఐదేళ్లలో నియమితులైన ఒకటి పాయింట్ మూడు లక్షల కేంద్ర ప్రభుత్వ ఓబీసీల ఉద్యోగుల వివరాలను పరిశీలించింది అలాగే రెండు వేల పద్దెనిమిదికి ముందు మూడేళ్లలో ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ వంటి విద్యా సంస్థల్లో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో జరిగిన ఓబీసీ అడ్మిషన్లను కూడా పరిశీలించింది కమిషన్ పరిశీలనలో వెల్లడైన అంశాలపై పలు విశ్లేషణలు అప్పట్లోనే వెలువడ్డాయి తొంభై ఏడు శాతం ఉద్యోగాలు విద్యా అవకాశాలు ఓబీసీల్లోని ఇరవై ఐదు శాతం కులాలకే దక్కుతున్నాయి కేవలం పది కులాలకు ఇరవై ఐదు శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయి దాదాపు తొమ్మిది వందల ఎనభై మూడు కులాలకు మొత్తం ఓబీసీలో ముప్పై ఏడు శాతం విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేదని నివేదిక తెలిపింది తొమ్మిది వందల తొంభై నాలుగు కులాలకు విద్యా ఉద్యోగాల్లో రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ప్రాతినిధ్యమే ఉంది అయితే ఓబీసీల జనాభా వివరాలు లేనందున ఈ విశ్లేషణ ఏ మేరకు శాస్త్రీయమైనది అన్న సందేహాలు ఉన్నాయి